చూసారా ఎంత పొల్యూషన్ ఉందో గాజియాబాద్లో, అసలు ఏం కనిపించట్లే, డేంజర్స్. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో ఈ వీడియోలో అయితే మీకు ఎంబీఏ కాలేజ్ హాస్టల్ ఎలా ఉంటుందో చూపించబోతున్నా. ఇది రీసెంట్గా క్యాట్ రాసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, కాలేజ్ హాస్టల్స్ ఎట్లుంటాయని. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్ అయితే ఉంటుంది. లెట్స్ గో. ఇది మా హాస్టల్ ఎంట్రన్స్. మీకు ముందు పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇది డిస్టెన్స్ లెర్నింగ్ స్టూడెంట్స్ కోసం. మా హాస్టల్ బ్లాక్స్ అయితే దీని పక్కన ఉంటాయి. మా హాస్టల్ అయితే కాలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవ్రీడే వెళ్ళడానికి రావడానికి బస్సెస్ ఉంటాయి రెగ్యులర్గా. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ప్లేయింగ్ ఏరియా చూపిస్తున్నా. ఇక్కడ చూసాం కదా బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ దాని పక్కనే టెన్నిస్ కోర్ట్, నెక్స్ట్ దీని పక్కనే క్రికెట్ నెట్ కూడా ఉంది. మనోళ్ళే ఆడేది, నేను కూడా ఇక్కడే బౌలింగ్ నేర్చుకున్నా, ఇంతకుముందు వచ్చేది కాదు. ఓ సూపర్ బౌలింగ్, సూపర్ సూపర్. ఆల్ రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మన రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మన రూమ్ దగ్గరికి వెళ్ళడానికి మనకి నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు. పడండి చూపిస్తాం. రైట్, పదండి చూపిస్తాం అంట. చూస్తున్నాయి ఎన్ని రూమ్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ ఒక 300-400 మెంబర్స్ ఉంటాం హాస్టల్లో. సో ఎన్ని రూమ్స్ ఉండాల్సిందే కదా. సో ఫైనల్గా రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాం, చూపిస్తాను ఎలా ఉంటుందో. ఏం లే, నేను ఫేమస్ చేద్దామని వీడియో చేస్తున్నా. చూడండి, డబుల్ షేరింగ్ రూమ్ అన్నమాట, ఇట్లా ఉంటుంది. ఆల్ రైట్, మెస్లోకి అయితే వచ్చేసిన, చూస్తున్నారు కదా ఒక 150-200 మెంబర్స్ కూర్చోడానికి అయితే సీటింగ్ ఉంది. అండ్ తినడానికి అయితే ఇవాళ సాలడ్, మళ్ళీ రోటీ, రైస్, పప్పు, ఇంకా పాలక్ పన్నీర్ ఉంది. లెట్స్ ఎంజాయ్. ఫైనల్గా జిమ్లోకి అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బాబిల్ ప్రెస్ ఉంది, లెగ్ ప్రెస్, మళ్ళీ ట్రెడ్మిల్స్. ఒకటైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జిమ్ ఏంది ఇంత కొత్తగా అన్యూజ్ లాగా అనిపిస్తుందని. ఏంటంటే రీసెంట్గానే ఓపెన్ అయింది జిమ్ ఒక 2-3 వీక్స్ బ్యాక్. సో అందుకనే ఇంత నీట్గా ఉంది, లేకపోతే తెలుసు కదా ఎట్లుంటుందో. అండ్ సైక్లింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక థింగ్ ఏంటంటే, ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది హాస్టల్ జిమ్ లాగా అయితే అసలు అనిపించట్లే. మనం ఇప్పుడు నార్మల్గా బయటకు పే చేసి వెళ్తాం కదా జిమ్స్కి, ఇంటి దగ్గర అట్లుంది. ఒక యాంగిల్లో కూడా హాస్టల్లో జిమ్ ఉన్నట్టు అనిపించట్లే. అందుకే నాకు బాగా నచ్చింది జిమ్, చాలా మంచిగా ఉంది, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. చూడండి, అంబియన్ లైటింగ్ కూడా ఉంది ఇక్కడ, నైట్లో సెట్ ఉంటుంది. ఇంకా అన్ని ఎక్విప్మెంట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి, లైక్ వెయిట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఫ్లై మెషిన్, మళ్ళీ ఇంకా పోస్టర్స్ కూడా ఉన్నాయి. సో ప్రాపర్ జిమ్ ఫీల్ అయితే వస్తుంది అయితే, లిటరల్గా ఇంత మోటివేషన్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది. రైట్, సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్నారు కదా సౌండ్స్, అట్లనే అయితే హాస్టల్లో బర్త్డేస్ అంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నా. ఇంకా ఐఎంటి కాలేజ్ పైన కూడా ఒక వీడియో చేస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ అయితే ఉంది ఫ్యూచర్లో.